మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చునందుకు థాంక్స్ రా. థాంక్స్ తో సరిపెట్ట లాంఛనాలు ఎక్కటనే మాత్రం ప్రయత్నం చేయొద్దే. మన మధ్య డిబేట్ లా ఊరుకో. బాగా చెప్పారన్నయ్య, మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చడమే మీరు మాకు ఇచ్చే పెద్ద వరకట్నం. మీ సంబంధాలు ఎటు మీరే కుదర్చి చేసుకున్నారు, కనీసం నా సంభావనలు నాకు ఇప్పిస్తారా, అది కూడా మీరే పని చేసుకుంటారా? పంతులు గారు, మీ మంత్రాలు మాకు అర్థం కాకపోవచ్చు కానీ మీ బాధ మాకు బాగా అర్థమైంది. అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది. అలాగే రామా కీర్తి. ఏంటమ్మా ఇది, నా పెళ్లి చెప్పులు నాకు చెప్పకుండానే? కీర్తి, జాబ్ వచ్చే వరకు ఆగమంటే నీ అభిప్రాయానికి విలువిచ్చి ఆగాం, కానీ నీకు ఇప్పుడు జాబ్ కూడా ఉంది కదా. అమ్మా ప్లీజ్, ఇంకొన్నాళ్ళాగితే నేనే. ఇంకేం మాట్లాడక్కర్లేదు, బలవంతంగానో భారం వదిలించుకుందామనో నీకు పెళ్లి చేయట్లేదు. నా చేతులతో నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, తప్ప అంకుల్ ఇంత అందమైన కూతురు కన్నందుకు మీకు థాంక్స్ చెప్పకపోతే బాగోదు కదా అంకుల్. నా ఒక్కడే ఉంది, ఆవిడ కూడా.